येलूर जिला जीलुगुमिल्ली मंडल केन्द्र में बादुडे बादुडु कार्यक्रम की पोलवरम टीडीपी नियोजकवर्ग कन्वीनर श्रीनिवासराव तेलुगु युवत जिला पार्लमेंट अध्यक्षुडु रेड्डी सूर्यचंद्रम मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ గ్యాస్ ధరలు నిత్యావసర ధరలు ఇసుక ధరలు విపరీతంగా పెంచారని అధిక ధరలు పెంచడంతో పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। బాదుడే బాదుడు కార్యక్రమానికి ఈ జిల్లమిన మండలంలో అందరూ మరీ ముఖ్యంగా పేదలు మహిళలు అందరూ కూడా వచ్చేసి మాకు మద్దతు తెలియజేస్తున్నారు। అంటే మేము చేస్తున్న పోరాటానికి దీనికి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు నశించిపోతుందా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ఒకటే ఒకటే మనసులో ఉంది। ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు అందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్తాను। మరలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు లేదని చెప్పి అవకాశం లేదని చెప్పి మీ అందరిని ఈ సందర్భంగా మనం చేస్తాను। మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈయనకి హింసించడవచ్చు అంటే ధరల అనేక రకాలైనటువంటి ధరలు పెంచి హింసిస్తున్నాడు। అలాగే మా నాయకుల్ని మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మంత్రుల్ని ఎక్స్ మంత్రుల్ని అందరూ కూడా హింసిస్తున్నాడు అంటే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వేధిస్తున్నాడు। మీ పార్టీ ఉద్దేశం పార్టీలకు గమ్మని చెప్పేసి పరోక్షంగా హెచ్చరిస్తూ ఈ రకంగా అన్ని రకాలుగా మమ్మల్ని మా నాయకుల్ని అందరూ కూడా హింసిస్తున్నాడు। అలాగే ప్రజలను కూడా హింసిస్తున్నాడు। ప్రజలను కూడా రేట్లు పెంచి బస్సు ఛార్జీలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి అన్ని రకాల వస్తువులు నిస్సాసన వస్తువులు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా పాడు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి ఒక క్షణం కూడా అర్హుడు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। జై తెలుగుదేశం। జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లిలో బాదుడే బాదు కార్యక్రమం నిర్వహిస్తున్న పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన శ్రీనివారాణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి మండల నాయకులకి నియోజకవర్గ నాయకులకి అనుబంధ నాయకులకి అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు। మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నట్టే సామాన్యుడు మానవుడు ఏ విధంగా బతుకుతున్నాడు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు అని ప్రతి ఒక్కరిని ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళ బాధలు ఉన్నతీతం। మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వదలని వ్యవస్థ లేదు ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మరి ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బతకలేని విధంగా ఈరోజు అతను పరిపాలన చేస్తూ ఒక పైశాచికం ఆనందం పొందుతున్నాడు। రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు ఎవరైనా సరే ఒక పనికిమాలని సంతల రాంకిస్తారని సకల శాఖ మంత్రి అన్ని పదవులను చూస్తూ మరి ఒక షాడో సీఎం గా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు। చేతగాని దద్దమ్మలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ సలహాదారులను పెట్టుకుని వాళ్ళ చేతుల్లో పెట్టేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు। మరి ఈ రోజు మీరు చూస్తున్నారు గ్యాస్ ధరలు కానివ్వండి పప్పు ధరలు కానివ్వండి మంచినూల ధరలు కానివ్వండి ప్రతిదీ కూడా బస్సు ఛార్జీలు కరెంటు ఛార్జీలు దారుణాతి దారుణంగా పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బ్రతకలేని విధంగా చేస్తూ మరి సామాన్య